నమస్కారములు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలను మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలే సర్కార్ పనితీరుకు కొలమానం అంటూ చెప్తున్నారు. ఇంకా మనకు ముఖ్యమైన వార్తలను గమనించుంటే, డాక్టర్ నాగేశ్వరరెడ్డికి విశిష్ట విద్యావేత్త, ప్రపంచంలోనే అగ్రశ్రేణి గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసోసియేషన్ ప్రదానం చేసి విశిష్ట విద్యావేత్త అవార్డుకు ఏఐఐజి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరావు గారు ఎంపీ అయ్యారు. వివరాలు ఇక బుక్ షెల్ఫ్ నుంచి భవనం దాకా భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న భవ్య ఖన్నాపై ప్రత్యేక కథనం. ఇంకా ముఖ్యంగా నేడు గుత్తా నామినేషన్, ఇక ముఖ్యంగా ఐఏఎంసీతో ప్రపంచఖ్యాతి ఏంటో భవన భూమి పూజ కార్యక్రమంలో సిజేఏ జస్టిస్ ఎంవి రమణ, హైదరాబాద్లోని సిజే గారు భూమి పూజ చేస్తున్నారు. కంటోన్మెంట్కు కరెంటు నీళ్లు కట్ చేస్తామంటూ యుద్ధాన్ని బీజేపీ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి యుద్ధం. కంటోన్మెంట్ స్వతంత్ర దేశమేది కాదు, తెలంగాణలో భాగమే. హైదరాబాద్లో వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం సాయం సున్నా. 2 ఏళ్ల కింద ముగిసిన నగరాన్ని బీజేపీ నేతలు చూసి వెళ్ళిపోయారు, ఇప్పటికీ పైసా సాయం చేయలేదు. హైదరాబాద్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా పట్టించుకోకపోవడం సిగ్గు చేటంటూ, ఒక గోల్మాల్ నిరూపిస్తా లేదంటే రాజీనామా చేస్తా, చింగరేణికి చెందిన బొగ్గుగన